నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను అనకాపల్లి వచ్చానండి. మనతోపాటు వరప్రసాద్ గారు ఉన్నారు. ఈయన ఏకంగా 5 సంవత్సరాల నుండి ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేస్తున్నారు. 63,000 పైగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని నడిపారు. పైగా ఇది గ్రాఫిన్ బ్యాటరీస్, జెల్ బ్యాటరీస్తో పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. సో ఈయన ఎక్స్పీరియన్స్తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది మీరు కూడా తీసుకొచ్చి తెలుసుకుందాం. మీలో కూడా వరప్రసాద్ గారిలా ఎలక్ట్రిక్ బండి యూజ్ చేస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. వరప్రసాద్ గారు నమస్కారం సార్. ముందుగా మీకు కృతజ్ఞతలు సార్, ఎందుకంటే మీరు ఈవీ యూజ్ చేస్తున్నారు, పైగా 63,000 కిలోమీటర్లు ఒక బండి మీద నడిపారంటే ఒక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అంటే 5 ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఎందుకు తీసుకుందాం అనుకున్నారు ఈవీ? నేను 5 ఇయర్స్ బ్యాక్ పెట్రోల్ వెహికల్ వాడేవాడిని, యూనికాన్. అయితే నాకు జనరల్గా నేచర్ అంటే చాలా ఇష్టం, దాన్ని సేవ్ చేయాలని. ఎవరో చేసే కన్నా ముందు ఫస్ట్ మనమే ఒక స్టెప్ వేద్దామని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకొని కొన్ని చాలా చూశాను. అయితే మనకి తీసుకునగానే కాదు, సర్వీస్ మనకి మెయిన్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి అది చూశాను. తర్వాత మన శ్రీనివాసరావు గారి షోరూమ్ చూశాను, ఆల్రెడీ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే నా హైట్కి కాస్త మ్యాచ్ అయ్యే బండి కాబట్టి ఇది తునవాలది నేను తీసుకున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేచర్ని సేవ్ చేద్దామనే ఒపీనియన్ నాది. మీ ప్రొఫెషన్ ఏంటి సార్? నా ప్రొఫెషన్ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. నేను రెగ్యులర్గా 60 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తాను. సో ఇదివరకు నాకు పెట్రోల్ వెహికల్ అయితే మంత్లీ కన్జంప్షన్ 4-5,000 అయిపోయేది. సో ఈ నేను ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నియర్లీ అవి నేను సేవ్ చేసుకుంటున్నాను. 5,000 రూపీస్ కూడా నేను మంత్లీ సేవింగ్ అవుతున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ వెహికల్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు, అప్పుడు వీళ్ళు కొన్నప్పుడు ఒకసారి ఛార్జ్ పెడితే ఎంత వస్తుందని చెప్పారు కిలోమీటర్స్? ఒకసారి ఛార్జ్ పెడితే నియర్లీ 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ ఇప్పుడు 5 ఇయర్స్ తర్వాత ఈ మధ్యకాలంలో ఎన్ని బ్యాటరీలు మార్చారు? నేను 4 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికి 56,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అప్పటికి నాకు వన్ టైం ఛార్జ్ చేస్తే 45 కిలోమీటర్స్ వస్తుంది. సో నా రెగ్యులర్ ట్రావెల్కి అది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి నేను చేంజ్ చేశాను అనమాట. కరెక్ట్ 4 సంవత్సరాల పాటు అప్పటికి కూడా తగ్గింది, 45 వస్తుంది. అప్పటికి కూడా అలా గ్రాడ్యువల్గా 70, 65, 60 అలా వచ్చింది. అలా 45 రీచ్ అయిన తర్వాత నేను బ్యాటరీస్ చేంజ్ చేస్తాను. ఒకసారి మార్చాను. అప్పుడు మీకు మార్చినప్పుడు ఎంత కాస్ట్ అయింది బ్యాటరీ? మార్చినప్పుడు నాకు 16,000 అయింది. 5 జెల్ బ్యాటరీస్ ఇవి. 5 జెల్ బ్యాటరీస్కి 16,000 అయింది, 16,000. సో మార్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 80 వస్తుంది. సో ఈ మొత్తం మీకు 63,000 కిలోమీటర్స్ జర్నీలో రోమయస్లో మీకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాలు అంటే ఏంటి? డిజైన్ బాగుంటుంది, సిట్టింగ్ పొజిషన్ బాగుంటుంది ట్రావెలింగ్కి. హైయెస్ట్ కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయొచ్చు దీని మీద వన్ టైం ఛార్జ్ చేసినప్పుడు. తర్వాత సేఫ్ అన్నమాట, జెల్ బ్యాటరీస్ అనేది సేఫ్ మనకి ఛార్జింగ్ టైంలోనే. ఛార్జింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ మనకి దాంట్లో షార్ట్ సర్క్యూట్ అవుతుంది కానీ ఇటువంటి ఏమీ కూడా మనం దానివల్ల భయపడడం అవసరం లేదు. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, 5 ఇయర్స్లో కూడా నాకు ఇటువంటిది ఎక్కడ కూడా ఏమి జరగలేదు అది. ఓకే, తర్వాత ఏంటంటే జనరల్గా ఇది మెయింటెనెన్స్ సరిగ్గా ఎవరికి తెలియక, అంటే కంప్లీట్గా మనం 6 అవర్స్ ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని ట్రావెల్ చేయాలి, ఆ 60 కిలోమీటర్స్ కూడా ట్రావెల్ చేయాలి. కొందరు ఏంటంటే 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. దానివల్ల ఏంటంటే బ్యాటరీలో ఫంక్షనింగ్ డిఫరెన్స్ వచ్చి సమ్ ఏమైనా ఎక్కడైనా జరుగుతుంటాయి. సో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈవీ తీసుకునే కానీ కాదు, దాన్ని ఎలా యూస్ చేయాలనేది కూడా జనరల్గా నాలెడ్జ్ ఉండాలి. దాని మీద కొంచెం తెలుసుకుంటే, అవగాహన ఉంటే నాలాగే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్గా ట్రావెల్ చేయొచ్చు దీని మీద. సో మీరు అన్నట్టుగా అంటే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఛార్జింగ్ పెట్టేటప్పుడు? ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో వైరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలండి. వైరింగ్ ప్రాపర్గా ఉంటే ఇంకేం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇదే మనం ఛార్జ్ చేయడం, దాన్ని తగ్గట్టు మనం ట్రావెల్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఛార్జ్ చేస్తాం, ఫుల్గా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఛార్జ్. నేనైతే రెగ్యులర్గా ఫుల్ ఛార్జ్ చేస్తాను, 60 కిలోమీటర్స్ తిరుగుతాను అంటే ఆల్మోస్ట్ 80% నేను వాడేస్తున్నా బ్యాటరీని డిశ్చార్జ్ చేస్తాను, వాడుతాను అనమాట. అప్పుడు మరలా ఛార్జ్ చేస్తుంటాను. అది అటువంటి అలా ఆ విధంగా ఛార్జ్ చేసుకుని వెళ్తే ఆల్మోస్ట్ నాలాగే అందరికీ కూడా బెటర్ రిజల్ట్ వస్తుంటుంది అనమాట. మీకు ఎంత టైం పడుతుంది ఇప్పుడు ఫుల్ ఛార్జ్ చేయడానికి? 6 అవర్స్ పడుతుందండి. ఫాస్ట్గానే ఎక్కేస్తుంది? ఫాస్ట్గానే ఎక్కుతుంది. ఓకే, 67 అవర్స్. ఈ మీరు అనకాపల్లి నుంచి ఏ ప్రాంతాలకు ఎక్కువ తిరుగుతారు? అనకాపల్లి నుంచి యలమంచిలి వరకు నేను ట్రావెల్ చేస్తానండి. అప్ అండ్ డౌన్. ఈ పికప్ లెవెల్స్ ఎలా ఉంటాయి మనకి స్పీడ్ కానీ? పికప్ లెవెల్స్ బాగా, నేను మాక్సిమం హైలోనే వెళ్తుంటాను, హైవే మీద వెళ్తుంటాను నేను. పికప్ లెవెల్స్ బాగుంటుంది. దీని స్పీడ్ లిమిట్ మాక్సిమం 49 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట మాక్సిమం. ఆ స్పీడ్ వెళ్తుంటారు. లోడ్ వేస్తూ ఉంటారు సార్? ఎప్పుడైనా ఇంట్లో మనకి గ్యాస్ సిలిండర్ కానీ ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్ళినా ఈజీగా క్యారీ చేయాలి. సిలిండర్ పెట్టచ్చు, పెట్టచ్చు. మరి ఇక్కడ బంప్ కింద వచ్చింది పర్లేదు? ఉన్నా పర్వాలేదు, జస్ట్ మనం ఫుడ్ పెడుతుంటాం కాబట్టి పర్లేదు. తర్వాత రైస్ బ్యాగులు తీసుకెళ్ళచ్చు, ఒక 2 రైస్ బ్యాగులు తీసుకెళ్తుంటాను. నెక్స్ట్ వెజిటేబుల్స్ కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మార్నింగ్ ఎవ్రీడే నేను పిల్లల్ని కూడా దీని మీద డ్రాప్ చేస్తుంటాను, ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తుంటాను.
ఈవినింగ్ టైం కూడా అంటే ఫ్యామిలీతోనే దీని మీద ట్రావెల్ చేస్తుంటాను, వైఫ్ ఇద్దరు పిల్లలు నేను కూడా. నేను కంప్లీట్ గా 5 ఇయర్స్ నుంచి కూడా ఇంక పెట్రోల్ వెహికల్ ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఇంకా అప్పటి నుంచి ఆ నుంచి ఈ రోజు వరకు పెట్రోల్ బంక్ లో కూడా నేను వెళ్ళలేదు. ఈ రోజు ఇంకా తీయలేదు. ఇంకా ఇప్పుడు మీరు ఈ బండి యూజ్ చేసి 5 ఇయర్స్ అన్న 5 ఇయర్స్ లో కూడా ఏ రోజు కూడా నాకు ప్రాబ్లం లేదు. ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. దీనికి వచ్చింది దీని మెయింటెనెన్స్ వల్ల ఏంటంటే 4 ఇయర్స్ తర్వాత నేను బ్యాటరీ మార్చాను. 4 ఇయర్స్ తర్వాత కూడా ఫ్రంట్ బ్యాక్ టైర్లు మార్చాను. బాడీలో ఏది మార్చు ఏది మార్చలేదు. కొత్త బండిలోనే ఉంది కదా, మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయడం వస్తే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి నెగిటివ్ థింకింగ్ చేస్తుంటారు. నెగిటివ్ థింకింగ్ చేస్తే ఏదైనా సరే మనం ఏం చేయలేం, పాజిటివ్ గా థింక్ చేయాలి. దాన్ని సరే దీన్ని ఇంకొకటి కస్టమర్లో ఉండే ఒక థాట్ ఏంటంటే వర్షాల్లో బండి నడుస్తుందా లేదా, ఎలక్ట్రిక్ బండి నడుస్తుందండి 100% దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను కూడా కొత్తగా 4 ఇయర్స్ బ్యాక్ నేను తీసినప్పుడు నేను ట్రావెల్ చేస్తుంటే అందరూ కూడా నన్ను చూసేవారు ఊర్లో ఇలా ట్రావెల్ చేస్తుంటే ఏంటి వెహికల్ ఎట్టి వర్షం అది పడితే ఆగిపోద్దామో అలాగేలాగని జస్ట్ అలాగేటి అవగాహన లేదు దాని మీద. తర్వాత ఈ రోజు నన్ను చూసే మా ఆఫీస్లోనే ఒక 10 మంది వరకు తీశారు, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే కూడా చాలా మంది తీశారు ఈ వెహికల్స్. రీసెంట్గా 5 డేస్ బ్యాక్ కూడా ఒక ఆయన కొన్న పర్చేజ్ చేశారు మన శ్రీనివాసరావు గారి దగ్గర. అది ఓకే. సో అది ఆ నెగిటివ్ థాట్ అంతే. కరెంట్ బిల్ ఎంత వస్తుంది? కరెంట్ బిల్ ఇయర్లీ మనకి మంత్లీ 200-300 రూపీస్ వేరియేషన్ వస్తుంది. మన రెగ్యులర్గా హౌస్ పర్పస్ యూస్ చేసేదానికి 300 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. అంతే. ఇంకోటి నైట్ టైం లైటింగ్ విజిబిలిటీ ఎలా ఉంది? బాగుంది సార్, నైట్ టైం బాగుంది. బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది? బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ బ్రేక్ మామూలు డ్రమ్. ఇక్కడ ప్రాబ్లం అనేది లేదు. డాష్ బోర్డ్ మనకి విజిబిలిటీలో ఇక్కడ మీకు కిలోమీటర్స్ రీడింగ్ చూపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా మీరు తిరిగిన కిలోమీటర్స్ చూపిస్తుంది, ఏమైనా ఎక్స్ట్రా చూపించడం? ఎగ్జాక్ట్గా చూపిస్తుంది ఎగ్జాక్ట్గా. ఎందుకంటే నేను డైలీ 1 సైడ్ 20 కిలోమీటర్స్ తిరుగుతాను. దాన్ని నేను దాన్ని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా 20-20 రీడింగ్ అవుతుంటాను. ఓకే. ప్రధానంగా ఎలక్ట్రిక్ బండి కొనే వాళ్ళకి ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న సమస్య సస్పెన్షన్. సరైన సస్పెన్షన్ లేక నడుము నొప్పులు వస్తున్నాయి. మీకు సస్పెన్షన్ ఎలా అనిపించింది? సస్పెన్షన్ బాగానుందండి. జనరల్గా రోడ్లు అన్నాక అక్కడక్కడ గతుకులు ఉంటుంటాయి, వాటిలో మనం ట్రావెల్ చేయకూడదు. జాగ్రత్తగా మనం ట్రావెల్ చేసుకుంటే సస్పెన్షన్ ఏ బండికైనా ప్రాబ్లం వస్తుంది గతుకుల్లో వెళ్తుంటే. ఎంత మీకైతే ఓకే? ఓకే ఓకే. ఈ మరి మీరు ఇందా నుంచి అన్ని బాగుందని చెప్తున్నారు, ఎటువంటి ఒక్కడ ఒక్కడ కూడా లేదు. సర్వీస్ పరంగా బండి కొన్నప్పుడు ఏమైనా ఫ్రీ సర్వీస్ ఇస్తానన్నారు? ఫ్రీ సర్వీస్ చేశారు, 1 ఇయర్ వరకు ఫ్రీ సర్వీస్ చేశారు. తర్వాత కూడా ఫ్రీ సర్వీస్ అంటే ఏంటి స్మాల్ సౌండ్స్ కానీ ఏమైనా వస్తుంటే తర్వాత కూడా ఇంక దీనికి అసలు ఏమి లేవు. అప్పుడు వేసిన లైట్లు ఇప్పటికీ పనిచేస్తాయి. ఉన్నాయి అప్పటికి, ఇప్పటికే ఒక బ్యాటరీ టైర్లు తప్పించి మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. టైర్లు ఒకసారి మార్పి టైర్లు ఒకసారి మార్చాను అంతే. అంతే, మిగిలినంత ఇంక సిస్టమ్ ఏం లేదు. మంత్లీ ఒకసారి 1 టైం ఎయిర్ పెట్టించుకుంటాను అంతే. రిమోట్ కి ఫీచర్స్ ఇచ్చారు కదా, అవి యూస్ చేస్తారా? యూస్ చేస్తానండి. ఎప్పుడు ఎప్పుడైనా ఉపయోగ అనిపించింది అవి ఆటో రిమోట్గా బండి ఆన్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం? యూస్ చేస్తుంటాను, నేను రెగ్యులర్గా యూస్ చేస్తుంటాను. మ్యాక్సిమం వర్షాలు పడే టైంలోనే ఆ కీ కానీ బయట నుంచి బయట నుంచి మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకోండి, అటువంటి టైంలో ఏమైనా తడిచి పాడవుతుందని ఆ టైంలో నేను రిమోట్తో యూస్ చేసి రిమోట్ పాకెట్లో ఇన్సర్ట్ చేసుకుంటాను అన్నమాట. ట్రావెల్ చేసుకుంటాం, మనం ఇల్లు వచ్చేసిన తర్వాత మళ్ళీ రిమోట్తో ఆఫ్ చేసుకుంటాం రిమోట్ పర్పస్ ఆ టైంలో. నెక్స్ట్ నైట్ టైం కూడా మనం దాన్ని మన సెక్యూర్ లాక్లో పెట్టుకుంటాం. ఎవరైనా దాన్ని టచ్ చేసినా వీళ్ళు మూవ్ చేసినా సరే అలారం ఉంటుంది దానికి. ఆ రకంగా కూడా మనకి సేఫ్. మీరు ఇందాక 80 కిలోమీటర్స్ ట్రావెల్ స్పీడ్ రేంజ్ వస్తుందని చెప్పారు, అంటే ఏ స్పీడ్? మీరు అన్నట్టు 40 స్పీడ్ వెళ్ళినా వస్తుంది, 40 స్పీడ్ వెళ్ళినా వస్తుంది. ఇంకా తొక్కు వెళ్తే ఇంకా పెరుగుతుంది, ఇంకా 90 కూడా వస్తుంది. ఇంకా 30-25-30 వెళ్తే 90 కూడా వస్తుంది. ఇప్పుడు మీరు ఫ్యామిలీ అంతా వెళ్తా అంటున్నారు కదా, అప్పుడు మరి అప్స్ ఎక్కినప్పుడు ఏమైనా ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. చివరికి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కూడా ఎక్కుతుంటాం మేము ఫ్యామిలీతోటే. ఓకే, ఇటో ఫ్లైఓవర్ ఉంది, ఇటో ఫ్లైఓవర్ ఉంది, దాన్ని కూడా మేము ఎప్పుడైనా ఎక్కుతుంటాం ఫ్యామిలీతో సరదా. చివరిగా మీరు ఎలక్ట్రిక్ బండి ఎంత కొన్నారు సార్? 72,000 అండి. అప్పుడు మీరు ఆ 77,000 రూపాయలు వర్త్ అనుకుంటున్నారు? 77,000 రూపాయలు 1 ఇయర్లోనే వచ్చేసాయండి నాకు సేవింగ్స్. సేవింగ్ 1 ఇయర్లోనే నేను తీసుకోవడం కూడా ఆ డిఫరెన్స్ ఎలాగా మనం కంపేర్ చేద్దామని చెప్పేసి నేను ఈఎంఐ సిస్టమ్ కూడా పెట్టి తీసుకున్నాను. నేను అంటే నేను ఎవ్రీ మంత్ నేను 2-వీలర్కి పెట్రోల్ ఎక్స్పెన్సెస్ కింద 4-5,000 నేను పెట్టేవాడిని. అదే 4-5,000 నేను దీనికి ఈఎంఐ కింద పెట్టాను, డిఫరెన్స్ ఎలా ఉంటుంది చూద్దామని. ఆ 1 ఇయర్లోనే 5×12 60,000 కూడా బండికి చేసేసాను. ఇంకా నాకు తర్వాత అంతా నాకు ఫ్రీ అయ్యి ఇంకా అంటే 1 ఇయర్ పెట్రోల్ ఛార్జ్ తీసుకొస్తే బండి వచ్చేసింది నాకు. ఓకే, ఇప్పుడు అంతా ఫ్రీగా ఫ్రీ. ఈ 4 ఇయర్స్ ఫ్రీ అయ్యాయి. ఫస్ట్ 1 ఇయర్ కూడా పెట్రోల్ డబ్బులు తీసుకెళ్ళి బండికి పెట్టాను. వరప్రసాద్ గారు, మీరు ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు, అంటే మీకున్న నాలెడ్జ్ని బట్టి మార్కెట్లో పర్ఫార్మెన్స్ బండ్లు చాలా వస్తున్నాయి ఫీచర్స్తో. మీరు అవన్నీ కాకుండా ఇంకా పాతకాలపు టెక్నాలజీ
జెల్ బ్యాటరీస్తో పనిచేసే వెహికల్స్ ఎందుకు తీసుకున్నారు? ఈవెన్ లిథియంతో కూడా కొత్త ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యే వెహికల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు జెల్ బ్యాటరీ అనేది మనం లాంగ్ టైమ్ ఛార్జింగ్ అనేది తప్పించి మిగతా అయితే దాంట్లో ఏం ప్రాబ్లం ఏం లేదండి. సెక్యూరే మనకి, అవి షార్ట్ సర్క్యూట్ అవుతాయని కానీ డ్యామేజ్ అవుతాయని కానీ అటువంటిది అయితే ఏం లేదు. నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు 5 ఇయర్స్లోనే కూడా. తర్వాత ఇది ఏంటంటే మెయింటెనెన్స్ సర్వీస్ కూడా మనకి దగ్గరలోనే ఉన్న సర్వీస్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అంటే ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ చాలా వచ్చాయి కానీ అవి సర్వీస్ మరి సరిగ్గా ప్రొవైడ్ చేస్తారో లేదో చూసుకోవాలి. అవి ఇంకా వాటి గురించి మనం ఇంకో 5 ఇయర్స్ తర్వాత మనం దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే అవి మార్కెట్లో ఫుల్గా వచ్చిన తర్వాత సర్వీస్ ఎలా ఉంటుందో అప్పుడు చూడాలి. ప్రజెంట్ ఇవి అయితే మార్కెట్ అంతా ఆక్యుపై చేసేవి మన తున్వాల్వి డిఫరెంట్ కంపెనీస్ ఇవన్నీ. మెయిన్ సర్వీస్ అయితే మన లోకల్లో సర్వీస్ అయితే బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. సో అంటే మీరు రాబోయే కొనేది కూడా జెల్ బ్యాటరీస్ కొట్టరు? బ్యాటరీ నేను ప్రిఫర్ చేస్తాను. సేఫ్టీ పాయింట్ ఓకే. నేను ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత చార్జ్ చేసుకుంటాను. అవ్వచ్చు 5 అవర్స్ అవ్వచ్చు, 6 అవర్స్ అవ్వచ్చు. ఆ టైంలో నా రష్ పొజిషన్ ఉంటుంది కాబట్టి అప్పుడు చార్జ్ చేసుకుంటాను. సో అది చివరికి మీరు ఈ బండి యూజ్ చేసిన 5 సంవత్సరాల కాలంలో ఈ బండికి 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? యాక్చువల్గా అయితే 10కి 100 కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, 10కి 100 కూడా ఇవ్వచ్చండి. ఏంటి మీరు ఫ్రీగా బండి వచ్చింది? వచ్చింది 10కి చెప్పండి సార్. మ్యాక్సిమం ఏంటంటే ఇది ఎలా మెయింటైన్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలండి. దీన్ని ఎలా వాడాలో తెలిస్తే మాత్రం 10కి 100 కూడా ఇవ్వచ్చు. ఎక్కడ బ్యాక్ డ్రాప్స్ అయితే ఏం లేవు ఈ బండికి. ఓకే సార్. చూసారు కదండి వరప్రసాద్ గారి తున్వాల్ రోమయ్యస్ ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించిన పూర్తి ఓనర్షిప్ రివ్యూ. ఈయన అందరికీ ఆదర్శం చెప్పుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పైగా వాడుతున్నారు, 63,000 కిలోమీటర్లు తిరిగారు. పైగా వీళ్ళకి ఒక్క సమస్య కూడా రాలేదని చెప్తున్నారు. ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఇలాగ ఒక బండి ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని కిలోమీటర్లు ఎటువంటి ఇష్యూస్ లేకుండా నడిపితే కనుక మరికొంతమందికి మరింత మోటివేషన్ కింద ఉండి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. పైగా వీళ్ళు బ్యాటరీ ప్యాక్ మార్చడం తప్పిస్తే మిగిలినంతా కూడా ఎటువంటిది 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అని చెప్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడు ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.